నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చేస్తున్న వ్యాఖ్యలపై రాజమహేంద్రవరం బీసీ గ్రేటర్ యువజన సంఘం అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పీత రామకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ గుర్తుతో గెలిచి అదే పార్టీకి చెందిన రాజమహేంద్రవరం ఎంపీ భరత్ని తిట్టే అర్హత ఆయనకు లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముందుగా మీడియా మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి కొంతకాలం నుంచి కూడా ఒక వ్యక్తి రఘురామకృష్ణ అనే వ్యక్తి మరి చాలా మాటలు తూలడం జరుగుతుంది. ఆయనకి చెప్పేదల్లా ఒకటే, సీనియర్ నాయకుడిని నేను సీనియర్ నాయకుడు అని చెప్పేసి నువ్వు హైదరాబాద్లో అక్కడిక్కడ కూర్చొని మాట్లాడడం కాదు. సీనియారిటీ కూడా లేకుండా మరి ఒక రాజమండ్రి ఎంపీ, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంపీ మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎన్నో నిధులు తీసుకొస్తూ మరి రాజమండ్రిని ఎంతో ఒక సుందరవనంగా తీర్చిదిద్దాలనే ఆశ ఒక సంకల్పంతో ఆయన పనిచేస్తున్నారు. మరి ఆయన అటువంటి వ్యక్తి మీద ఏదో మీరు ఒక బీసీ సామాజిక వర్గం మీద మీరు ఏదో మాటలు కూడా తోలడం జరిగింది. మీకు ఏమన్నా ఉంటే మీకు ఒక ఎంపీ కదా, మీరు కూడా వెళ్ళి మీ ఊర్లో మీ నరసాపురం ఊర్లోని కనీసం మీ ప్రజల సమస్యలు ఏమన్నా మీరు ఎప్పుడన్నా చూసారా? కనీసం అక్కడ రోడ్లు ఎలాగ ఉన్నాయి, వాళ్ళ సమస్యలు ఏంటి, కనీసం మీరు పట్టించుకునే స్థాయిలో కూడా మీరు లేరు. ఇప్పుడు మీడియా ముందు కూర్చొని నేను నా గొప్పలు ఇంత నా గొప్పలు ఇంత అని చెప్పుకొని చేయడం తప్ప మీరు ఎందుకు కూడా పనికిరారు. ముఖ్యంగా మా ఎంపీ బీసీ సామాజిక వర్గంలో చెందినటువంటి ఎంపీ గారు జోలికి కానీ ఆయన మాట కానీ మీ నోటంటే ఇంకొకసారి కానీ వస్తే మరి బీసీలందరూ కూడా ఏకమయ్యి మరి మిమ్మల్ని ఏ స్థాయికి దించే వరకు కూడా ఓకే మొత్తం రోడ్డు ఈడ్చికి వచ్చేంత వరకు కూడా నిద్రపోమని చెప్పేసి ఒక బీసీ సంఘం తరపున కూడా నేను ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. గారి గురించి ఏం తెలుసు అని మీరు మాట్లాడుతున్నారు అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడో ఢిల్లీలో కూర్చుని నాలుగు వాళ్ళ మధ్యన కూర్చుని పొద్దున్నే స్కూల్ పిల్లడు రెడీ అయిపోయినట్టు పౌడర్ రాసుకుని మైకుల మీద కూర్చోవడం కాదు. ప్రజాక్షేత్రంలోకి రండి. నరసాపురం వచ్చి కనీసం ఎన్ని సంవత్సరాలైంది, నెగ్గిన తర్వాత ఎన్నిసార్లు మీరు నరసాపురం వచ్చారు, మీ నరసాపురానికి మీరు ఏం చేశారో తెలుసా, దానికి మీరు సమాధానం చెప్పుకోండి. అంతేగాని పక్క నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది, పక్కన